हाय फ्रेंड्स नमस्ते वेलकम टू इल्लू इल्लालू नेन बिंदु ई रोज वीडियो लो चिकन ड्राई रोस्ट एला फ्राई चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। चिकेन अंटे एवरिकि इष्टम उंडदु चेप्पंडी। सो चिकेन नी ईजीगा सिंपल मेथड लो इला फ्राई चेसि चूडंडी। रेस्टारेंट स्टाइल लो कंटे कूडा चाला टेस्टीगा उंटुंदी। एप्पुडु चेसिना ओकेलागा मीकु टेस्ट अनेदी वस्तुंदन्नमाट। सो मुंदुगा दीनि कोसम कूडा नेनु इक्कड सिंपल वे लो चूपिस्तुन्नानंडी। चाला ईजीगा फस्ट टाइम वंट चेसिन वाळ्ळैना सरे बैचलर्स अयिना कूडा ఈ చికెన్ రోస్ట్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా చికెన్ ని ఇక్కడ నేను 1 కేజీ తీసుకున్నానండి। చికెన్ ఫ్రై కాబట్టి చికెన్ పీసెస్ ని ఇలా మీడియం సైజ్ లో కట్ చేయించుకుంటే చికెన్ ఫ్రై కి లుక్ వైస్ కూడా పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుందన్నమాట। ఇలా చికెన్ ని తెచ్చుకుని వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి। మ్యారినేషన్ కోసం ఇక్కడ నేను 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను। ఇలా పసుపు వేసుకున్న తర్వాత 2 స్పూన్ల ఉప్పు, అలాగే కారం ఘాటుకు తగ్గట్టు 2 లేదా 3 స్పూన్లు వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి। దాల్చిన చెక్క పొడి 1/2 స్పూన్, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇందులోకి 1 చెక్క నిమ్మకాయ పిండుకోవాలి। పెద్ద సైజ్ అయితే 1 చెక్క సరిపోతుందండి। చిన్న సైజ్ నిమ్మకాయ అయితే ఫుల్ నిమ్మకాయ పిండుకోవచ్చు। నిమ్మకాయ మాత్రం స్కిప్ చేయొద్దు। ఇక్కడ 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను। ఇలా పెరుగు నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। సో కంపల్సరీ నిమ్మరసాన్ని స్కిప్ చేయకుండా వేయండి। ఈ మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత చికెన్ ముక్కల్ని ఈ విధంగా కలుపుకోవాలి। 2 లేదా 3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట। ఇలా మనం కలుపుకుంటేనే చికెన్ పీసెస్ లోకి ఈ మసాలాలు వెళ్ళి మనకి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది। సో దీని 2 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి, లేదంటే మినిమం గంటైనా పెట్టుకోవాలి। నెక్స్ట్ కడాయిని పెట్టుకోవాలి స్టవ్ మీద। కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులో 4 లేదా 5 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ అయితే పెద్దగా పట్టదండి, ఎందుకంటే ఆల్్రెడీ చికెన్ లో ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది। సో ఈ మ్యారినేటెడ్ చికెన్ ని వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత। ఇలా ఫస్ట్ మనం దీన్ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలన్నమాట। ఈ చికెన్ పీసెస్ వేయగానే దీని హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఈ విధంగా అన్ని కూడా పీసెస్ అన్ని ఫ్లిప్ చేసుకుంటూ మూత పెట్టుకోవాలి। ఇలా మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాల తర్వాత చూస్తే ఈ నీళ్ళన్నీ కూడా రిలీజ్ అవుతుంది చికెన్ పీసెస్ లో నుండి। సో ఇలా చికెన్ పీసెస్ లో నుంచి రిలీజ్ అయితే మనకి ఈ చికెన్ కూడా ఈ నీళ్ళు పోయకుండా ఉడికిపోతుందన్నమాట। మూత పెట్టుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోండి। మూత తీసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఫ్లిప్ చేసుకోవాలి। సో ఇలా 2 లేదా 3 సార్లుగా ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి। నూనె అనేది రిలీజ్ అయ్యింది చూసారా, మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉడికి చికెన్ పీసెస్ కూడా ఉడికాయి అన్నమాట। సో మీకు ఇలా చికెన్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది। మీరు ఎలాంటి వాటర్ పోయకుండానే ఈ చికెన్ పీసెస్ ఉడికిపోయి చక్కగా ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోతాయి। సో ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట। హై టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ ని ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇలా ఒక 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। లాస్ట్ లో గరం మసాలా వేసుకుని 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసేసుకుని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని సైడ్ డిష్ గా గాని లేదా స్టార్టర్ గా గాని దీన్ని సర్వ్ చేసుకోవచ్చు। చాలా టేస్టీగా ఉండి పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ లాగా దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి। మీకు ఎలా వచ్చిందో మీరు మీ ఫీడ్బ్యాక్ ని నా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి। చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా। సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।